ఆజ్ఞాకాండము 30వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడొకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఓరకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీయూ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు ఒట్టు పెట్టుకొనిన ఒట్టు నిలచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియూ ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియూ నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబళ్లను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసినవాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలుగాని విడనాడుబడినది గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీయూ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబళ్లను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికిన దేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మొక్కుబడిని తను తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకునిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచెను. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.